సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్. రెబల్ స్టార్ ప్రభాస్ అన్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ టాలీవుడ్ లో, అంటే టాలీవుడ్ అనే కాదు ఇండియన్ మూవీ ఇండస్ట్రీలోనే ఈ సినిమా ఒక మేలురాయిగా నిలుస్తుందని చాలా మంది ప్రముఖులు చెప్తున్నారు. ఈ మూవీ హిట్ అవ్వడం ప్రభాస్ అన్నకి ఎంత ముఖ్యమో అలానే టాలీవుడ్ కి అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2023లో టాలీవుడ్ లో బ్యాంగ్ ఆడించిన సినిమా ఒకటి కూడా లేదు. ఎలా అయితే తమిళ్లో లియో జైలర్, అలానే బాలీవుడ్ లో జవాన్ పఠాన్, అలానే మలయాళంలో 2018 మూవీస్ ఎలా అయితే వాళ్ళ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయో అలాంటి సినిమా మన తెలుగులో రాలేదు ఈ 2023లో. కానీ ఈ లోటుని సలార్ మూవీ తీరుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే ఈ మూవీకి పోటీగా హిందీలో టుంకీ మూవీ ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే సలార్ మూవీకి లేదు, అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే టుంకీ మూవీకి ఉన్న ప్లస్ పాయింట్ అలా ఒక్క బాలీవుడ్ మాత్రమే, అక్కడే ఈ మూవీకి క్రేజ్ గానీ కలెక్షన్స్ గానీ వస్తాయి. అలానే ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెటే ఉంది. కానీ ఎస్ఆర్కే గారి ముందు రెండు మూవీస్ మాస్ మసాలా మూవీస్, రెండు మూవీస్ కి 1000 కోట్లు రావడానికి బిగ్ రీజన్ ఇదే. ఎందుకంటే అంత పెద్ద స్టోరీ కూడా ఉండదు, అది కేవలం యాక్షన్ వల్ల ఇంత పెద్ద హిట్ అయ్యాయి. కానీ ఈ టుంకీ మూవీ రాజ్ కుమార్ హిరానీ గారి టైప్ క్లాస్ మూవీ, దానికి యూనివర్సల్ గా క్రేజ్ లేదనే చెప్పాలి. కానీ ఇటువైపు దాదాపు 18 ఏళ్ల తర్వాత తనలో ఉన్న మాస్ హీరో వస్తే ఎలా ఉంటుందో మరోసారి టాలీవుడ్ కి మొదటిసారి ప్రపంచానికి చూపించడానికి వస్తున్నారు మన ప్రభాస్ అన్న. ఈ మూవీకి అటు ఆన్లైన్ లో గానీ ఇటు ఆఫ్ లైన్ లో గానీ ఉన్న క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు ఈ మూవీ దాదాపు 1500 కోట్లకు పైగా కలెక్ట్ చేయగలిగే సత్తా ఉన్న బొమ్మ. ఈ మూవీ నుంచి ఏమైనా పెద్ద అప్డేట్ వచ్చిందా అంటే అస్సలు లేదు. వచ్చిందల్లా 5 పోస్టర్లు, ఒకే ఒక్క టీజర్. ఆ టీజర్ లో కూడా ప్రభాస్ అన్న ఉండేది కేవలం 20 సెకండ్లు మాత్రమే. ఈ మాత్రం కంటెంట్ కి బుక్ మై షోలో ఏమో 500K+ ఇంట్రెస్ట్. ఇప్పటి వరకు ఏ మూవీకి ఇలా జరగలేదు, ప్రాపర్ కంటెంట్ గానీ ప్రమోషన్స్ గానీ లేకుండా ఇదే టైం కి వస్తున్న డుంకీ 113K ఇంట్రెస్ట్. ఈ మూవీ కూడా పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ చేస్తున్నారు. ఇక యుఎస్ఏ గానీ ఓవర్సీస్ లో గానీ బుకింగ్స్ ఓపెన్ చేసిన ప్రతి చోట మూవీ టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. పోస్ట్ పోన్ కన్నా ముందుసారేమో ప్రీ సేల్స్ ఏకంగా 500K దాటింది. మరి ఈసారి ఏ రేంజ్ లో సలార్ ఓడి విధ్వంసం ఉంటుందో అసలు ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఇక ఈసారి ట్రైలర్ తో సలార్ సినిమా అసలైన ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి. సలార్ మూవీ ట్రైలర్ మరో 9 రోజుల్లో రానుంది, అంటే డిసెంబర్ 1 రాత్రి 7:19 యూట్యూబ్ షేక్ అవడం గ్యారంటీ. సరైన సినిమా పడక మంచి ఆకలి మీద ఉన్న రెబెల్స్ కి ఈసారి మన నీల్ మామ నాన్ వెజ్ ఫుల్ మీల్స్ పెడతారంటే ఇంకాగుతారా? అసలే మూవీ క్రేజ్ ఆకాశాన్ని తాకేసాయి. అసలు ఈ రేంజ్ లో మూవీకి హైప్ రావడానికి చాలా కారణాలున్నాయి. నెంబర్ 1, ప్రభాస్ అన్న. మనందరికీ తెలిసిందే సరైన మూవీ పడి చాలా సంవత్సరాలైంది, చాలా డిసప్పాయింట్ లో ఉన్నారు రెబెల్. ప్రశాంత్ మీల్ తో మూవీ అంటేనే చాలా హోప్స్ వచ్చాయి అందరికి. ప్రభాస్ అన్నని ఇలాంటి అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా కమర్షియల్ మూవీలో చూసి చాలా సంవత్సరాలు అవడంతో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మాస్ హీరో అయిన ప్రభాస్ అన్నని చూడటానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అందరూ. జస్ట్ హిట్ టాక్ వచ్చినా చాలు మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. దానికి తోడు ఇండియా మొత్తం, నార్త్ సౌత్ అలానే ఓవర్సీస్ మొత్తం మన ప్రభాస్ అన్నకి హ్యూజ్ క్రేజ్ ఉంది. అది కూడా వరుసగా 3 ఫ్లాప్స్ పడ్డా కూడా ప్రభాస్ అన్నకి కానీ మూవీస్ కి కానీ క్రేజ్ పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడ తగ్గడం మాత్రం లేదు. మూవీస్ కి బడ్జెట్ కూడా అలానే పెడుతున్నారు. వేరే హీరోస్ కి ఇలా 3 ఫ్లాప్స్ వస్తే బడ్జెట్ తగ్గుతుంది, కానీ ప్రభాస్ అన్న విషయంలో ఇది రివర్స్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ ప్రభాస్ అన్న 3 మూవీస్ ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్స్ కి నష్టం రాలేదు. ఎందుకంటే థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్ అని, ఓటీటీ ఆడియో అని ఇలా అందరూ చాలా హ్యూజ్ అమౌంట్ ఇచ్చి మూవీ రైట్స్ కొంటున్నారు. అంతెందుకు సలార్ మూవీ తీసుకోండి, సలార్ నాన్ థియేటర్ రైట్స్ దాదాపు 300 కోట్లు, అంటే ఈ ఓటీటీ ఆడియో డిజిటల్ రైట్స్ చెప్పేగా అవే దాదాపు 300 కోట్లు పైగా దాటాయని చాలా మంది అంటున్నారు. మరి మూవీ బడ్జెట్టే 250 కోట్లు అయితే నాన్ థియేటర్కల్ గానీ ఈ రేంజ్ లాభం ప్రభాస్ అన్న వల్ల వస్తుందంటే ఎవరన్నా ఎందుకు భయపడతారు చెప్పండి? అందుకే ప్రభాస్ అన్న మూవీకి ఈ రేంజ్ హైప్ ఉంటుంది. అండ్ సలార్ మీద ఈ రేంజ్ హైప్ ఉండడానికి సెకండ్ రీజన్ ప్రశాంత్ నీల్ యూనివర్స్. చాలా మంది చెప్పారు ఈ మూవీకి కేజీఎఫ్ కి కనెక్షన్ ఖచ్చితంగా ఉంది అని. అలానే ట్రైలర్ రిలీజ్ డేట్ ని మూవీ టీమ్ అనౌన్స్ చేసినప్పుడు టైం వచ్చేసి 7:19 కి అని చెప్పారు. ఈ టైం కి పర్టికులర్ గా రిలీజ్ చేయడానికి కారణం సరిగ్గా ఇదే టైం కి మన రాకీ బాయ్ కేజీఎఫ్ లో చనిపోతాడని చాలా మంది ట్విట్టర్ లో ఒకటి గోల చేస్తున్నారు. అలానే టీజర్ లో కూడా కొన్ని షార్ట్స్ ఉండడం మనం చూడొచ్చు. ఇంకా చాలా థియరీస్ అయితే చెప్పారనుకోండి, మూవీలో రాకీ బాయ్ ఉంటే కనుక నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మూవీ. కలెక్షన్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి. ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి మూవీ 1500 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది అనుకోండి, మరి సలార్ 2 ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తుందో మన ఊహలకి కూడా అందదు. ఆ రేంజ్ లో ఉంటుంది దాని విధ్వంసం. ఇక మూవీ టీమ్ ప్రమోషన్స్ ని డిసెంబర్ 1 అదే ట్రైలర్ రిలీజ్ తో స్టార్ట్ చేస్తారు. ఈ ట్రైలర్ ని బెంగళూరులో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తారని అంటున్నారు. అలానే ఈ ట్రైలర్ కూడా మూవీ టీజర్ లనే సింగిల్ ట్రైలర్ అంటున్నాడు అన్ని లాంగ్వేజెస్ కి. ఇదైతే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, మాక్సిమం ఇదే ఉండొచ్చు. ట్రైలర్ తో స్టార్ట్ అయిన ఈ మూవీ ప్రమోషన్స్ లో
ట్రైలర్ తర్వాత 21 డిసెంబర్ లోపు ఈ మూవీలో ఉన్న టూ సాంగ్స్, అలానే సలార్ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉందని అందరికి తెలిసిందే. గాదర్ టూ మూవీ ఫేమ్ సిమ్రాత్ కౌర్ తో 3 రోజులు రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేశారంట. ఇందులో అయితే ప్రభాస్ అన్న ఉండడు అని అంటున్నారు. మరి ఇది మూవీలో ఉంటుందా లేక ప్రమోషనల్ సాంగ్ అన్నది వచ్చే వరకు మనకు తెలీదు. ఇక ఇవి అయిపోగానే మూవీ టీమ్ నార్త్ సిటీస్ లోను అలానే సౌత్ సిటీస్ లోను కొన్ని ప్రెస్ మీట్స్ అలానే ఇంటర్వ్యూలు ఇస్తారు. అలానే మన దగ్గర ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తారు. ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే ప్రభాస్ అన్నని, ప్రశాంత్ నీల్ ని, అలానే పృథ్వీరాజ్ గారిని మూవీ టీమ్ ఉండొచ్చు లేక వీళ్ళ ముగ్గురితో మన రాఖీ బాయ్ అయిన యశ్ గారి తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారంట మన నీల్ మామ. ఇదైతే ఇప్పటి వరకు ఉన్న బజ్ మాత్రమే. నాకు తెలిసి 100% నిజమయ్యే అవకాశం చాలా ఉంది. ఇక డిసెంబర్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు రెబెల్స్ కి సలార్ జాతర మొదలు. సో మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.